రాణిని శిక్షించడం నా తప్పు అంటున్నాడు ఒక రాజు. ఇంతకీ ఆ రాజు కథ ఏంటో చూసేద్దామా? లెట్స్ వెల్కమ్ జిగే జీవన్ అలాంగ్ విత్ మస్తి మహేదర్. రాజా 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 ది గ్రేట్ రా తల తల 2000 నోటు రా. ఎవరో మన రాజ్యంలో కోయినూ డైమండ్ పోయిందన్నది నేనే ప్రభు. చంపేస్తా యదవా. అది గోవింద్ర ఎదురుగా ఉన్నది కోయినూ డైమండ్, తల తల మెరుస్తూ ఉన్నది. మంత్రి ప్రభు, ఈ రాజు దుస్తుల్లో నేను ఎలా ఉన్నాను? పుల్ రాజుకి రైజింగ్ రాజుకి మధ్యలో ఉన్నారు. ఒక్కడు కూడా నా గురించి మంచి మాట్లాడేటోళ్ళు లేరా ప్రభు? మీ గురించి ఒకడు పద్యం రాసి పంపించాడు ప్రభు. ఏది? ఉప్పు కప్పురంబు నక్క పోలిక నుండు, పుష్పములందు ఎర్రి పుష్పము నీవయ్యా, విశ్వదాభిరామ కోట గుమ్మానికి కట్టిన దిష్టిబొమ్మ నువ్వేరా మామ. అరే మధ్యలో చూడ చూడ రుచులు మర్చిపోయినట్టుంది. మీ మొహం చూడలే కదా రాయలేదేమో ప్రభు. ఎందుకరా ఈ మధ్యన రోజు రోజుకి నా అందం పెరిగిపోతున్నట్టు అనిపిస్తుంది. టాబ్లెట్ వాడితే తగ్గిపోతుంది. రోగం అనుకుంటున్నారా? అలా అనిపిస్తుంది కదా నీకు. జబర్దస్త్ సెట్ కూడా సరిపోవట్లేదు, అందుకే ఎక్స్ట్రా పెట్టించాము. సభ ప్రారంభించుము. దోషులు నెంబర్ వన్. ఏం తప్పు చేశా? నేను జస్ట్ పుల్లలు పెట్టాను ప్రభు. పుల్లలు పెడితే తప్పేంట్రా? పాపం వాడికి గ్యాస్ లేక కిరోసిన్ లేక కట్టెలు తెచ్చి ఒక్కొక్కటి పొయ్యిలో పెట్టి పుల్లలు పెట్టుకుంటుంటే వాడిని దోషం శిక్షిస్తావు నువ్వు? అరచే, ఆడు పెట్టింది పుల్ల పొయ్యిలో కాదు, బెల్లం మొగుళ్ళ మధ్య. వానికి 3 రోజులు శిక్ష విధించుము, ఇంకో ఖైదీని ప్రవేశపెట్టుము, తర్వాత ఖైదీ. ఖైదీ కత్తిలాగున్నది. ఓ మహారాణి, నువ్వు అదే మహారాణి ఎందుకు బంధించావు? మహారాణి గారు తప్పు చేశారండి. మహారాజా, ఇందులో నా తప్పేం లేదు, నేను వద్దన్న వాడే వచ్చాడు. మహారాణి గారు మిమ్మల్ని బంధించిన చెలికత్తని కొట్టినందుకు. ఓహో, అందుకే ముందే క్లారిటీ ఇవ్వండి. చెలికత్తని ఎందుకు కొట్టావు? మీరంటే ఇష్టం ఉంది ప్రభు, అందుకనే కొట్టాను. నేనంటే ఇష్టం లేదు ఎవరికి? చెలికత్తకు చెలికత్త, ఆమె కూడా నేనంటే ఇష్టం, అంత మాత్రాన కొడతావా? ఇష్టం ఉంటే మనసులో దాచుకోవాలి ప్రభు. నాలాగా పక్క దేశపు యువరాజు అంటే నాకు ఇష్టం లేదా? ఇటు పక్కన ఉన్న యువరాజు అంటే నాకు ఇష్టం లేదా? ఎక్కడ దాకా ఎందుకు? జానీ మహారాజు అంటే నాకు ఇష్టం లేదా? ఇక్కడ ఉన్న మహారాజు అంటే నాకు ఇష్టం లేదా? నేను మనసులో దాచుకోలే. వామ్ము, నేను ఈ రాజ్యంలో దాచుకున్న నిధి భాండాగారం కంటే దీని మనసులో దాచుకున్న రాజుల సంఖ్య ఎక్కువన్నది. దీన్ని శిక్షించము, 3 రోజులు కారాగారం. ప్రభు, శిక్షిస్తే శిక్షించారు గానీ ఆ 4 నెంబర్ కారాగారంలోకి పంపించకండి ప్రభు. ఎందుకు? అక్కడ దోమలు ఉన్నాయి. అది మొన్న ఖైదీలను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కుట్టాయి ప్రభు. దీన్ని శిక్షించము. పదండి మహారాణి గారు. ఒక్క విషయం మాత్రం చెప్పాలి, మన రాజ్యంలో ఒక చట్టం ఉంది, తప్పు చేసిన వాళ్ళైనా సరే వాళ్ళని కలిసిన వాళ్ళు కూడా శిక్షార్హులే. సో వాళ్ళతో ఎవరు మాట్లాడకూడదు, వాళ్ళని ఎవరు కలవకూడదు. ముందుగా మీకు చెప్తున్నా మహారాజా, వెళ్ళి బావిలో చేద్దీయండి. అదే ఏకాంత మందిరంలో చేద్దారండి. ఏందో నిన్ను చూసి పనుడే గుర్తొస్తుంది నాకు. ఈ రోజు రాత్రి ఇక్కడ మల్లెపూలు గొల్లు అన్నాయి, నేను కూడా నిజంగానే గొల్లు అంటున్నా. దానికి శిక్ష చేశాను గానీ అనవసరం చేశా, దానికి శిక్ష చేసినట్లేదు, నాకు నేను శిక్షించుకున్నట్టున్నది. ఎలాగైనా ఈ రోజు మహారాణిని కలవాలి. కానీ మా రాజ్యంలో ఒక నియమం ఉంది, ఎవరైనా ఖైదీని కలిస్తే వాళ్ళు కూడా శిక్షేస్తారు. ఎవరు చూడ ముందు కలుస్తా. రాణి, నా లోపలికి రాణి. చీపోవతలకి అబ్బా, ప్లీజే ప్లీజే. పొద్దునేమో కారాగారంలో శిక్షించావు, ఇప్పుడేమో వచ్చి గారాబం చేస్తున్నావు. అదంతా తెలియదు గానీ ముందు నన్ను విడుదల చేస్తావా చేయవా? దానికి చట్టం ఒప్పుకోదు. దీనికి నేను ఒప్పుకోను. అబ్బా ప్లీజే. బంగారు బంగారు బంగారు. సరే. ఈ కసేదో పక్క రాజ్యం మీద రాజుల మీద చూపిస్తే మనకు రాజ్యం అనేది విస్తరించేదిగా. రే ఎవడరా అక్కడ? ఎవడు అసలు కదలకుండా ఉన్నాడు. ఓహో, రాజు విగ్రహం రాత్రి వస్తుంది అన్నారు కదా, అది వచ్చేసినట్టుంది. ఎవడు లేడు కదా. అరే లఫూటిగా, నువ్వు ఒక రాజువి, నీ మొహానికి మళ్ళీ విగ్రహం కావాలా? ఇప్పుడే నీ మొహం ఇప్పుడు అర్థంలో చూసుకుని రా. అసలు శ్మశానంలో పెట్టి నిమ్మకాయతో నిమ్మరసం చేసుకుని తాగే వాళ్ళు ఉంటారు అసలు నువ్వు. యదవా, ఎవడరా అక్కడ? ఈ దిక్కుమాల విగ్రహం లోపల తీసుకెళ్ళి తగలేయండి. ఒరే మంత్రిగా, అమ్మా నా మీద ఇంత పగ పెంచుకుంటావా? నిన్ను మామూలు వదిలిపెట్టాను రే. మరుసటి రోజు, నెక్స్ట్ డే నైట్, నిన్నంత విగ్రహం లాగున్నా, ఈ రోజు దుప్పటి కప్పుకొని వచ్చేస్తా, ఎవడు నన్ను గుర్తుపట్టాడు? రాణి రాణి. అమ్మో, రాజు రాజ్యంలోనే ఉన్నాడు ఇప్పుడు కాదు, వెళ్ళు. ఏయ్, రాజ్యంలో కూడా ముసుగు దొంగలు ప్రవేశించారు రారా.
ఇక లాభం లేదు మేడం, ఎలాగైనా నేనే ఒక తప్పు చేసి గ్లోబల్కి వెళ్ళిపోతా, అప్పుడు ఏ కంత సేవ. ఎవరక్కడ వడ్డుడా ప్రభు, ఒకసారి దగ్గరికి రమ్ము. ప్రభు నా ఉంగరం, ప్రభు నా ఉంగరం. ఏమైంది ఏమైంది? రాజుగారు నా ఉంగరం దొంగిలించారు, ఆయన శిక్షించండి. ఊరుకో రాజుగారి శిక్ష ఎందుకు? శిక్షించమన్నాడు శిక్షించు. ఊరుకోండి సార్, రాజుగారి శిక్ష ఎందుకు వదిలేసేయండి? శిక్ష ఏమైపోతే నీకు శిక్ష వేస్తా. సరే ఒక మూడు రోజులు శిక్ష వేస్తున్నా. మూడు రోజులు ఒక వారం వారం ఇయ్యాలి. సరే వారం రోజులు శిక్ష వేస్తున్నా, పదండి. అమ్మడు లెట్స్ టు కుమ్ముడు. మీరు లోపలికి వెళ్ళండి. మహారాణి గారు మీరు బయటికి రండి. మహారాణి, మహారాణి గారు పదండి మీరు లోపలికి. ఇప్పుడు అమ్ముడు లెట్స్ కుమ్ముడు కాదు, అమ్ముడు మంత్రి గారు, నన్ను మింగుడు. చేతులు కట్టేసి చేయవేరా అంటే ఎలా చేయేస్తారు? రాణి ప్లీజే, ఒకసారి నువ్వు కూడా ఏదో తప్పు చేసి లోపలికి రావే. అమ్మో ఇప్పటికే చాలా తప్పులు చేస్తారు, ఇప్పుడు కొత్త తప్పు అంటే నావల్ల కదా. వారం రోజుల తర్వాత వారం అయింది రావే, నీకు దండం పెడతా. నన్ను విడిపించడానికి మహారాణితో సహా వస్తుంది. మహారాజు గారు మీరు బయటికి రండి. వస్తా. మహారాణి గారు మీరు లోపలికి వెళ్ళండి. మళ్ళీ లోపల పంపించవేంట్రా? మహారాణి గారు మళ్ళీ తప్పు చేశారు. ఎందుకు చేశావే? మీరే కదా ఏదో తప్పు చేసి లోనకి రమ్మన్నారు. నేను బయట, ఇది లోపల, ఇది అస్సలు బాగాలేదు. ఇప్పుడే ఏదో ఒక తప్పు చేసి నేను లోపలికి వెళ్ళిపోతా, ఇంకో తప్పు చేసేస్తా. ఎలా ప్రభు, మహామంత్రిని కొడితే మూడు రోజులు శిక్ష? మూడు రోజులు సరిపోవు. అయితే జీవిత ఖైదు శిక్ష మళ్ళీ కొట్టేసే. జీవిత ఖైదు కావాలా? లెట్స్ కూడా రా, మిగతా ఖైదీని తీసుకురండి. మంత్రి, ఖైదీలందరూ ఇందులో చేసేవేంట్రా? మిగతా కారాగారాలని పూర్తి అయిపోయి అందుకే ఇందులో పెట్టా. ఊరే నీకు దండం పెడతారా? మమ్మల్ని ఇద్దరు బయట పంపిరా. కుదరదు, ఖైదీలందరూ ఒకటే చోట ఉండాలి. మంత్రి, ఏమైంది ప్రభు? నన్ను ఒక్కడి నుంచిన పర్లేదు, దీనన్న బయటికి పంపిరా. ఏం ప్రభు, వాళ్ళ మీద నమ్మకం లేదా? నాకు దీని మీద నమ్మకం లేదు. సరే ఆవిడ శిక్ష కూడా మీరే అనిపించాలి. అనుభవిస్తా. మహారాణి గారు లేక లేకుండా బయటకు వచ్చింది. ఓకే ప్రభు. వీళ్ళు ఏం తప్పు చేశారా? ఏం లేదు ప్రభు, మన వసతి గృహాలలో అబ్బాయిల మీద అఘాయిత్యాలు చేస్తున్నారట, అందుకని బంధించాం. అదండి మనం పోదాం. జాని గారు, ఎలా అనిపించింది స్కిట్ మీకు? బాగుంది. రోజా గారు, పంచెస్ బాగున్నాయి మైద, జీవన్ మీద అండ్ జీవన్ రొమాన్స్ బాగుంది మీ రాణితో. గుడ్ గుడ్. పేరు? నా పేరు అను. ముక్కు దగ్గర ఫ్యాన్ పెట్టుకున్నారు ఎందుకో? నేను ముక్కు పచ్చలారని బిడ్డనని మా మమ్మీ చెప్తుంది, అందుకని ఆ పచ్చతను ఆరిందాక ఈ ఫ్యాన్ పెట్టుకుంటాను. ఇదో స్పీచ్. ఈ రోజు మీ జన్మదినమా ఏంటి? నేను బుక్ లో నెమలి ఇక పెట్టాను కదా, ఓకే, అది టూ బేబీస్ ని పెట్టింది. ఒరే రాము, టూ బేబీస్ ని పెట్టిందట్రా? పోలీసు చక్కలు ఏంటంటే ఆ రెండు ఫ్లవర్లు ఎంత అందంగా ఉన్నాయో తెలుసా? హే, ఒక ఫ్లవరే కదా పెట్టుకున్నాను. నేను మీతో కలిపి చెప్పాను. చూసావారా ఒక్క డైలాగ్ తో ఎలా పడేసాను? నువ్వు పడేయక్కర్లేదురా, ఆవిడ ఎక్కడో చాట కొలు కనపడకుండా పడిపోతే. ప్రతి మనిషి చచ్చిపోతాడు కదరా, నేను కూడా చనిపోతాను కదా, నా ముందు ఎవ్వరు ఏడవదురా, నేను చనిపోయినా హ్యాపీగా ఉంటారని మాట. చచ్చిపోయినా నీ శవం ముందు కూడా నవ్వుతూ ఉంటాను, ఓకేనా? ఏదైనా మంచి న్యూస్ చెప్పరా. రేపటి నుంచి వైన్ షాపులు బంద్. తాత వైన్ షాపులు బంద్ ఇక్కడ తాత ఢిల్లీలోనే. తాత చచ్చిపోయాడురా. అరే సీనా, నువ్వు ఫాస్ట్ గా ఇంటికి రారా. చచ్చిపోయి ముందు ఒక మాట తీసుకున్నాడు రా. ఏం తీసుకున్నాడు? తాత చచ్చిపోయినా సరే నవ్వుతూ ఉండాలని మాట తీసుకున్నాడు రా. నవ్వరా, మీరు ఎంత చేసినా మార్కులు ఇడికే వస్తారా. చాలా బాగుంది పడుకున్నా ఎక్స్ప్రెషన్, చాలా సూపర్ గా ఉంది. హలో, అరే సీరా చెప్పరా. దాదా చక్రవర్తి దగ్గర అర్జెంట్ గా రమ్మని చెప్పండి. నిన్నే పెళ్ళింది వాళ్ళు ఫస్ట్ నైట్ నాకు. అబ్బా అబ్బా, కాదండి మందేశాడు అప్పుడే నాకు.
మామూలు కాదురా. చనిపోయాడు కదా బాధపడుతున్నాడు, బాధపడితే బాధపడి మరీ దగ్గర బాధపడుతున్నాడు. ఆయన స్టైల్లో బాధపడుతున్నాడయ్యా.